నిరుపేదలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎల్ఆర్డీపేట మండల జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ యాదవ్ అన్నారు. ఎల్ఆర్డీపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్ఆర్డీపేట చెందిన లబ్ధిదారుల ఖాళీ మొద్దింకు 37,500 రూపాయలు ఎం లక్ష్మణ్కు 35,000 రూపాయల చెక్లను అందజేశారు. సందర్భంగా ఎల్ఆర్డీపేట జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు ఎంపీపీ పెళ్లి రేణుకా కిషన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మర్చిపోలేరని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్డీపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాలరెడ్డి రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ ఎల్ఆర్డీపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండెరపు కృష్ణారెడ్డి ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ ఎడ్ల లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు నేవూరి నవజీవన్ రెడ్డి గోషిక దేవదాసు ప్రధాన కార్యదర్శి కొడుమోజు దేవేందర్ ప్రచార కార్యదర్శి ఎలగందుల గణేష్ కోశాధికారి జవాజీ రామస్వామి కార్యవర్గ సభ్యులు ఉషిమషి జీడి శ్రీనివాస్ గడ్డ ఆనంద్ కొత్త శ్రీనివాస్ యామంతుల అనిల్ మానుక లింగం యాదవ్ దోమల భాస్కర్ గంట వెంకటేష్ గౌడ్ సుంకి భాస్కర్ బాధ రమేష్ టీఆర్ఎస్ పట్టణ పార్టీ శాఖ మహిళా అధ్యక్షురాలు శ్యామ మంచుల యూత్ పట్టణ అధ్యక్షులు దొనుకుల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇవాళ పంపింగ్ చేసే కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలందరికీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎల్లడిపెట్ట మండల కేంద్రంలో ఏదైతే గౌరవ కేటీఆర్ గారు పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారికి అయినా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఏవైతే ఇస్తున్నారో దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో ఇద్దరికి రెండు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల తరఫున ప్రజల పక్షాన గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇంత కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ మిగతా ఎలాంటి కార్యక్రమాల పట్ల అలసత్వం వహించకుండా సీఎంఆర్ఎఫ్ అయినా రైతు బంధు అయినా రైతు బీమా అయినా మిగతా ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలుపరిచి పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా ఈరోజు చాలామంది లబ్ధిదారులకు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. చాలామంది లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి మంచి పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు మాకు ఎంతో ఆసరాగా ఉంది, ఉపయోగపడుతుందని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి నాతోటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జరిగింది ఇటు కార్యక్రమానికి పెద్దలందరికీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు నిరుపేదలకు అందిస్తుంది కాబట్టి మనము గుర్తించుకొని గుర్తుపెట్టుకొని ఏదైనా ఏ అవకాశం వచ్చినా మనం టీఆర్ఎస్ పార్టీకే మద్దతు చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.